आगरा इधर दा జగిత్యాల జిల్లా కురుట్ల మండల్ ఐలపూర్లో పూదోట మల్లికార్జున స్వామి పట్నాలు అంగరంగ వైభవంగా శ్రీవారి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడికి వేలాది భక్తులు నలుమూల నుండి రావడం జరుగుతుంది. కోరిన కోరికను తీర్చి మా అందరిని చల్లగా చూసే ఆ పూదోట మల్లికార్జున స్వామి ఇక్కడ పట్నాలు స్వామివారికి కళ్యాణము 41 రోజు కంకణాదీక్షను తీసుకొని ఎలాంటి చెడు పద్ధతి పాటించకుండా నియతగా ఉంటూ ఆ మల్లికార్జున స్వామిని వేడుకుంటాము. నిత్యం బండా నొస్తి ధరించి ఆ మల్లికార్జున స్వామిని మా గుండెలో దాచుకొని పూజలు చేస్తూ ఉంటాము. మాకెంతో సంతోషము ఇక్కడికి రావడము. మా బాధలన్నీ తీరుస్తారు కాబట్టి ప్రతి ఏటా రావడం జరుగుతుంది. ఈ గుడి విశేషత చాలా పురాతన నుండి వచ్చింది. ఆ స్వయంగా దేవుడు ఇక్కడ స్వయంభూగా వెలవడం జరిగింది. ఇది గొల్లవారి ఇలవేలుపుగా పూదట మల్లికార్జున స్వామిని కొలుస్తారు. కైలాపూర్ గ్రామంలో మల్లన్న జాతర చాలా విజితంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది.
ఇక్కడ ఏంటంటే దండివారాలలో భాగంగా అమాసం అయిన తర్వాత ఇక్కడ జాతర నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతరకు చాలా రోజుల నుంచి మంచి విశిష్టత ఉన్నది. మల్లన్న దేవునికి ఇక్కడ చాలా గ్రామాల నుండి ఇక్కడ దాదాపు ఒక 30-40 గ్రామాల నుండి కూడా ప్రజలు రావడం జరుగుతుంది. దాదాపు 100,000-150,000 మంది ఇక్కడ ఈ జాతరలో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ పైన కూడా ఎంత కష్టమైనా కూడా దాదాపు 1 కిలోమీటరు ఎక్కడే ఉంటుంది. అయినా కూడా ప్రజలందరూ కూడా వారి యొక్క కోరికలు తీర్చే మల్లన్న దేవుణ్ణి చూడాలని మొక్కాలని చెప్పేసి ఖచ్చితంగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అందుకే ఇక్కడ మల్లన్న దేవుడు కూడా గుట్ట పైన ముక్కిన ప్రతి ఒక్క భక్తులు కూడా వారి కోరికలను తీర్చా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ వారి యొక్క భక్తిని ఇక్కడ నెరవేర్చుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి నిజంగా కూడా మల్లన్న దేవునికి ఇక్కడ ఇంతకుముందు కూడా మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఒక పైప్ లైన్ కూడా వేయడం జరిగింది. దాని ద్వారా వాటర్ కూడా కొంచెం ఇబ్బంది అయితే ఉన్నది. ఈ అందరినీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా ఇక్కడ మాకు తెలియజేయడం జరిగింది. వీటన్నిటిని కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఇక్కడ తక్షణమే అవన్నీ సమస్యలు తీరేటట్టు పబ్లిక్కు సౌకర్యం కలిగేటట్టు చేస్తామని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క మల్లన్న దేవుని కృప మా కొరుట నియోగ ప్రజలపైన ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తాను.